हाय अंडी, नमस्ते, वेलकम टू विसा किचन। मन विसा किचन लो पक्का गोदावरी स्टाइल्लो पंडगल की पूजल की स्पेशल गा चेसुकुने ट्रेडिशनल स्वीट रेसिपी अयिन नेति बोब्बट्लनी पर्फेक्ट गा नोट्लो वेसुकुंटे करिगिपोयेलागा स्वीट शॉप स्टाइल्लो एला चेयाली अनेदी चूपिंचबोतुन्नानु। नेनु चेप्पिन कोलतलतो ई बोब्बट्लु ओक्कसारी ट्रई चेसारंटे चाला पर्फेक्ट गा वस्तायि। मल्ली मल्ली इलागे चेसुकोवालनुकुने अंत बागुंटायि। ఈ బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా పిండిని కలిపి పెట్టుకోవాలి। దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేస్తున్నాను। ఇలా మైదా పిండి వేసుకున్న తర్వాత టేస్ట్ కోసం ఒక చిటికెడు salt ని యాడ్ చేస్తున్నాను। ఇలా వేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కరిగించిన నెయ్యిని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పిండిలో నెయ్యి అలాగే salt అనేది బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ పిండిని బాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి। గోధుమ పిండితో కూడా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండికన్నా మైదా పిండితో అయితేనే ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది। కాబట్టి నేను మైదా పిండితోనే బొబ్బట్లు చేస్తున్నాను। ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి అనేది ఈ విధంగా కాస్త స్టిక్కీ గానే ఉండాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని పిండిని బాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి। మినిమం 3-4 నిమిషాల పాటు పిండి అనేది సాఫ్ట్ గా కలుపుతూనే ఉండాలి। అప్పుడే మనకి బొబ్బట్ల కోసం పిండి అనేది పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది। మనం నేతి బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది। నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే ఈ బొబ్బట్ల టేస్ట్ అనేది ఏంటో మనకు బాగా తెలుస్తుంది। ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పై నుంచి కొద్దిగా ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని పిండి అనేది ఆరిపోకుండా ఒకసారి పిండికి ఈ నెయ్యిని అప్లై చేసుకుని ఈ పిండి మీద మూత పెట్టుకుని మినిమం 2 నుంచి 3 గంటల పాటు ఖచ్చితంగా పిండిని నానబెట్టి తీరాలి। ఈ విధంగా పిండిని నానబెట్టుకోవడం వల్ల బొబ్బట్లు చేస్తున్నప్పుడు చాలా సాఫ్ట్ గా వస్తాయి। ఇలా పిండిని నానబెట్టుకుని పక్కన పెట్టుకుని వేరొక బౌల్ తీసుకుని అందులోకి ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు పచ్చిసెనగ పప్పును వేసుకుని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఫ్రెష్ వాటర్ ని వేసుకుని మినిమం 1/2 గంట పాటు ఈ పచ్చిసెనగ పప్పుని నానబెట్టుకోవాలి। ఇలా 1/2 గంట పాటు పచ్చిసెనగ పప్పు అనేది నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్రెజర్ కుక్కర్ పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం నానబెట్టుకున్న శనగ పప్పుని ఇందులోకి వేసుకుని మనం ఏ కప్పుతో అయితే పచ్చిసెనగ పప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుని ఇందులోకి మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ ని క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి। మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుని విజిల్స్ వేయించుకుని పప్పుని ఉడికించుకున్నామంటే కరెక్ట్ గా ఉడకదు, కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్ లోనే 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ మొత్తం కంప్లీట్ గా పోయేంత వరకు అలా వదిలేయాలి। ప్రెజర్ కంప్లీట్ గా పోయిన తర్వాత పప్పు ఏ విధంగా ఉడికిందో ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పప్పు అనేది ఎక్కడా పలుకు లేకుండా చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది। ఈ పప్పులో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఎక్సెస్ గా ఏమైనా వాటర్ ఉంటే వాటిని వెనక్కి తీసుకుని రసం పప్పుచారు లాంటి వాటిలోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా వాటర్ ని వెనక్కి తీసుకున్న తర్వాత ఈ పప్పుని కంప్లీట్ గా చల్లారనివ్వాలి। కంప్లీట్ గా చల్లగా అయిన తర్వాత ఈ శనగ పప్పుని ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా మిక్సింగ్ జార్ లోకి పప్పు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా ఈ పప్పుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి। నెయ్యి హీట్ అయిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని మనం పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్న శనగ పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఎంత క్వాంటిటీతో అయితే పచ్చిశనగ పప్పును తీసుకున్నామో అంతే క్వాంటిటీలో 1 కప్పు వరకు బెల్లాన్ని తురుముకుని యాడ్ చేసుకోవాలి। గడ్డల్లాగా వేసామంటే కరగడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి ఇలా బెల్లాన్ని పొడి చేసుకుని వేసుకుంటే పని తొందరగా అవుతుంది। అలాగే 1/4 కప్పు వరకు మంచి టేస్ట్ కోసం పంచదారని కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఈ బెల్లం పంచదార అనేది కంప్లీట్గా కరిగించుకోవాలి। ఇలా బెల్లం పంచదార అనేది కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత 2-3 నిమిషాల పాటు ఈ పూర్ణమంతా కాస్త దగ్గర పడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టుకునే ఛాన్స్ ఉంటుంది। కాబట్టి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 ఫుల్ టీ స్పూన్ వరకు
ఇలాచీ పొడిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇలాచీ పొడి అంతా ఈ పూర్ణంలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఈ నెయ్యి అంతా కలిసేలాగా ఇంకొకసారి ఈ పూర్ణాన్ని బాగా మిక్స్ చేసుకుని కంప్లీట్గా ఈ పూర్ణాన్ని చల్లారనివ్వాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్ల పూర్ణం అనేది కంప్లీట్గా చల్లగా అవ్వడానికి మినిమం ఒక 15 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇలా చల్లగా అయిన తర్వాత ఈ పూర్ణాన్ని ఇంకొకసారి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో అయితే బొబ్బట్లు కావాలనుకుంటామో దాన్ని బట్టి చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణం అనేది ఎంత పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వచ్చిందో బాల్స్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా ఉంది అనేది. ఇలా మనకి నచ్చిన సైజులో బాల్స్ని మనకి ఎన్ని కావాలో దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి బొబ్బట్లు ఎన్ని కావాలనుకుంటామో దాన్ని బట్టి బాల్స్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన పూర్ణాన్ని మీరు కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం కలుపుకున్న పిండిని తీసుకుని మళ్ళీ ఒకసారి 1 నిమిషం పాటు బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవడం కోసం కొద్ది కొద్దిగా పిండిని తీసుకోవాలి. అయితే మనం ఎంత సైజులో అయితే పూర్ణాన్ని చేసుకున్నామో దానికన్నా కొంచెం తక్కువగా పిండి తీసుకోవాలి. అంటే పూర్ణం సైజు పెద్దగా ఉండాలి, పిండి సైజు అనేది కొంచెం తక్కువగా ఉండాలి. ఇలా పిండిని తీసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చేతిలో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం బాల్ని ఇందులో పెట్టుకుని సైడ్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్స్ అన్నీ నీట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బొబ్బట్లన్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏదైనా ప్లాస్టిక్ షీట్ని కానీ లేదంటే మనం ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ కవర్ని తీసుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాల్ని దీని మీద పెట్టుకుని ఈవెన్గా పల్చగా బొబ్బట్ అనేది ఒత్తుకోవాలి. ఇలా మనకి నచ్చిన సైజులో పల్చగా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఈ పూర్ణం అనేది బయటకు వచ్చినట్టే కనిపిస్తుంది కానీ బయటకైతే రాదు, ఎందుకంటే మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నాం కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే కాస్త పెద్ద సైజులోనే పల్చగా బొబ్బట్లు అనేది చేసుకోవడం కోసం బాగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని బాగా హీట్ చేసుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ పాన్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బొబ్బట్లని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా దానిని ఈ కవర్ నుంచి కాస్త నెమ్మదిగా ఈ విధంగా తీసుకుని ఇప్పుడు ఈ బొబ్బట్లని కాల్చుకోవడం కోసం వేడివేడిగా ఉన్న పాన్ మీద మనం పల్చగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న బొబ్బట్టిని వేడివేడి పెనం పైన వేసుకుని 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లోనే కాల్చుకుని సైడ్స్లో ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుని ఇంకొక 30 సెకండ్స్ పాటు కాలిన తర్వాత ఒకసారి వెనకకి టర్న్ చేసుకుని మళ్ళీ పైనుంచి కొద్దిగా నెయ్యిని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుని ఇంకొక 30 సెకండ్స్ పాటు ఈ బొబ్బట్ అనేది బాగా కాలిన తర్వాత ఇంకొకసారి టర్న్ చేసుకుని వెనక సైడ్ కూడా కొద్దిగా నెయ్యిని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఇంకొక 30 సెకండ్స్ పాటు బొబ్బట్టిని బాగా కాల్చుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో మాత్రమే బొబ్బట్టిని రెండు సైడ్లు బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బొబ్బట్టిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకు కావాల్సినన్ని బొబ్బట్లని హై ఫ్లేమ్లో మాత్రమే నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా నెయ్యిని స్ప్రెడ్ చేసుకుంటూ బాగా కాల్చుకుని తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లు అనేది బయట పెట్టుకుంటే 4-5 రోజుల పాటు కూడా ఫ్రెష్గానే ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బొబ్బట్లు అనేది మనకి ఏ విధంగా సాఫ్ట్గా వచ్చాయి అనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఎంత పర్ఫెక్ట్గా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వచ్చాయో మీకే తెలుస్తుంది కదా. ఈసారి మీరు కూడా ఈ విధంగా నేతి బొబ్బట్లని బయట స్వీట్ షాప్స్ నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి,
తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి।